ఇవాళ నల్గొండ జిల్లాకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ తండ్రి ద్వాదశ దినకర్మలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా బార్లు వైన్ షాపుల వేళలు పొడిగించింది తెలంగాణ సర్కార్. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. బార్లు, ఈవెంట్లు, టూరిజం హోటళ్లలో 1 గంట వరకు ఓకే చెప్పింది. హైదరాబాద్ లో నిర్వహించిన బుక్ ఫెయిర్ ముగింపు సభకు సీజీఐ ఎన్వీ రమణ హాజరయ్యారు. తనకు బోకేలు, షాల్స్ ఇవ్వడం మాని పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62 పెరిగింది. 62 మందిలో 42 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు వైద్యాధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో గ్రామం సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించింది. ఇప్పటికే ముస్తాబాద్ మండలంలోని గూడెంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. తాజాగా ఎల్లారెడ్డిపేట నారాయణపురంలోనూ 2 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోరాలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. మేక నర్సయ్య అనే రైతు బావి దగ్గర ఆవుపై చిరుత దాడి చేసింది. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి పాడి రైతులకు అటవీ జంతువులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాడి పశువులపై దాడి చేసి చంపుతున్నాయి. 2 రోజుల్లో 10 పశువులపై దాడి చేశాయి. ఒమిక్రాన్ మందు పంపిణీకి ఉన్న అనుమతులేంటో తెలపాలంటూ ఆనందయ్యకు నెల్లూరు చేసి నోటీసులు ఇచ్చారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పర్మిషన్ లేకుండా మందు పంపిణీ చేస్తే చర్యలు తప్పవన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని వాసవి సత్రం సముదాయానికి అరుదైన గౌరవం దక్కింది. క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కమిట్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఎక్కువ కాలం మనుగడ సాధించలేవన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. రైతు సమస్యలపై పార్టీ నేతలతో కలిసి శ్రీకాకుళం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాజ్వాదీ పార్టీపై మండిపడ్డారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించి ఏబీసీడీ అనే అక్షరాలకు ఒక ప్రత్యేక అర్థం ఉందని సెటైర్ వేశారు. హర్యానాలో మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 2 ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. పుష్ప మూవీ థ్యాంక్స్ మీట్ లో భావోద్వేగానికి గురయ్యారు. సుకుమార్ లేకపోతే తాను లేరంటూ థ్యాంక్స్ మీట్ లో కంటతడి పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సఫారీలను 197 రన్స్ కి ఆలౌట్ చేసి 130 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమిండియా వికెట్ కీపర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 100 డిస్మిసల్స్ చేసిన రికార్డు సొంతం చేసుకున్నాడు.